అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ ప్రింటింగ్ అయితే అయిపోయింది. అన్ని కాలేజెస్లో 2 డేస్ 3 డేస్ ముందే హాల్ టికెట్స్ అయితే ఇస్తారు. ఎగ్జామ్స్కి 2 డేస్ 3 డేస్ ముందే ఇస్తారు అన్నట్టు. సో మీ దగ్గర పాత హాల్ టికెట్ ఫొటోస్ ఏమైనా ఉంటే అవి మీ కొత్త హాల్ టికెట్కి పెట్టాలి అనుకుంటే ఆ హాల్ టికెట్ మీద మన కాలేజ్ స్టాంప్ ఉంటుంది కదా, ఆ స్టాంప్ని ఎరేజర్తో డ్రబ్ చేయండి, పోతే కొత్త హాల్ టికెట్కి ఇవ్వండి, లేకపోతే లేదు. మీ దగ్గర ఫొటోస్ ఉంటే ఓకే, ఫొటోస్ లేకపోతే అలా చేయండి. ఒకవేళ ఫొటోస్ లేవు, కొత్త ఫొటోస్ దిగాలి అనుకుంటే ఒకసారి అయితే రేట్ అయితే కంపేర్ చేసుకోండి మీ దగ్గర ఏరియాలో. అక్కడ ఎంత ఉందో తెలియదు కానీ, అంటే నేను నిన్న ఫొటోస్ అయితే దిగాను, నేను మైత్రివనంలో చూశాను, 16 ఫోటోలకి 120 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. మా ఇంటికాడ మాత్రం 32 ఫోటోస్కి 250 అయితే తీసుకుంటున్నారు. మా ఇంటికాడ రేటు మైత్రివనం రేటు కంపేర్ చేస్తే ఇప్పుడు 50 రూపాయలు తేడా ఉంటుంది. మీది బస్ పాసే కాబట్టి మీరు మైత్రివనంలో ఫొటోస్ ఎక్కువ దిగండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీరు 32 ఫోటోస్ తీసుకోండి. మైత్రివనంలో తక్కువ రేటుకు ఉంటే 32 ఫోటోస్ తీసుకోండి. అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు 16 ఫోటోస్ తీసుకోండి. సెకండ్ ఇయర్ అంటే ఇప్పుడు 4th సెమిస్టర్ రెగ్యులర్ రాస్తారు కదా, మీరు 16 ఫోటోస్ అయితే తీసుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. థర్డ్ ఇయర్ వాళ్ళు ఒక 8 తీసుకున్నా మంచిదే, 16 తీసుకున్నా మంచిదే, 16 తీసుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎక్కువనే ఉండాలి, తక్కువ అయితే ఏమి ఉండకూడదు. సో మీకు ఎన్ని సెమిస్టర్లలో బ్యాక్లాగ్స్ ఉంటే అన్ని సెమిస్టర్లే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ప్రజెంట్ 6th సెమిస్టర్ రెగ్యులర్కి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 1st సెమ్ నుంచి 5th సెమ్ వరకు ఒక్కొక్క సెమ్లో ఒక్కొక్క బ్యాక్లాగ్ ఉంటే 5 ఫోటోస్ ఇవ్వాలన్నట్టు. మొత్తం 6 ఫోటోలు, 6 సెమిస్టర్లలో 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి 6 ఫోటోలు ఇవ్వాలన్నట్టు. అట్లా మీకు ఎన్ని సెమ్లు ఫెయిల్ అయ్యారో అన్ని సెమ్లో ఫొటోస్ అయితే అరేంజ్ చేసుకోవాలి. ఇంకో విధంగా చూస్తే 4th సెమ్ ఇప్పుడు రెగ్యులర్ రాస్తారు కాబట్టి వాళ్ళకి 1st సెమ్లో 1, 2nd సెమ్లో 1, 3rd సెమ్లో 1 3 ఉన్నాయి అనుకోండి. 1st సెమ్కి ఒక హాల్ టికెట్ ఇస్తారు, 2nd సెమ్కి ఒక హాల్ టికెట్ ఇస్తారు, 3rd సెమిస్టర్కి ఒక హాల్ టికెట్ ఇస్తారు. అందుకే 1st సెమ్కి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 2nd సెమ్కి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 3rd సెమ్కి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ 4th సెమిస్టర్కి కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకెళ్ళాలి. తర్వాత ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, మీరు ఒకవేళ మీకు 1st సెమ్లో బ్యాక్లాగ్ ఉంటే 1st సెమ్కి ఒక ఫోటో తీసుకోండి, 2nd సెమ్కి కూడా ఒక ఫోటో అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి. హాల్ టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే రేపు కూడా తీసుకోవచ్చు. సండే రోజు కొన్ని కాలేజెస్లో ఇస్తారు, కొన్ని కాలేజెస్లో ఇవ్వరు, అది చాలా రేర్గా జరుగుతుంది. సోమవారం తీసుకోవచ్చు, ఈరోజు కాకపోయినా సోమవారం అయితే తీసుకోవచ్చు. అందరికీ ఒకటే కాలేజ్ సెంటర్ కాబట్టి మీ క్లాస్లో ఎవరో ఒకరు తీసుకున్నా సరిపోతుంది. మీ ఫ్రెండ్స్ని అడగండి సెంటర్ ఎక్కడ పడ్డది అనేది. మనకి సెక్షన్ బిలో ఓఆర్ అనే ఆప్షన్ అయితే ఉంది. మనకున్న యూనిట్స్ని బట్టి మార్క్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి యూట్యూబ్ మన ఛానల్లో షార్ట్స్ ఉంది కదా, అందులో చూడండి. 5 యూనిట్స్ ఉంటే ఎట్లా మార్క్స్ ఇస్తున్నారు, 4 యూనిట్స్ ఉంటే ఎలా మార్క్స్ ఇస్తున్నారో ఒకసారి అయితే చూడండి. హాల్ టికెట్ తీసుకునేటప్పుడు మీరు హాల్ టికెట్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. సబ్జెక్టులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా, ఫాదర్ పేరు కరెక్ట్గా ఉందా లేదా, సబ్జెక్ట్స్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా లేదా, మళ్ళీ మీ ఫ్రెండ్స్కి పడిన సెంటరే మీకు కూడా పడిందా లేదా అని ఈ డీటెయిల్స్ మొత్తం చెక్ చేయండి. 100 మంది స్టూడెంట్స్లో 2-3కి మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం మీకు వచ్చినట్టయితే హాల్ టికెట్ చూసిన వెంటనే సొల్యూషన్ వెతుక్కోండి. సోమవారానికి లేకపోతే ఎగ్జామ్స్ టైంలో సొల్యూషన్ వెతుక్కుంటా అంటే మీకు ఎగ్జామ్ టెన్షన్స్తో పాటు మళ్ళీ ఇదొక టెన్షన్ అవుతుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే వెంటనే వెళ్ళి ప్రిన్సిపల్ని కలవండి, వాళ్ళు మళ్ళీ రీప్రింట్ అయితే చేస్తారు ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే. అండ్ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే 4 తీసుకెళ్ళండి. ఒకటేమో హాల్ టికెట్కి, ఒకటేమో ఐడి కార్డ్కి అవుతుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కనిపించకపోయినా దొరకకపోయినా ఇంకా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఆ ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని దానికి అతికియవచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే డిస్టిక్ల నుంచి వస్తారో, అంటే దూరం నుంచి, చాలా దూరం నుంచి 3 అవర్స్ 4 అవర్స్ లేకపోతే 5 అవర్స్ జర్నీ ఉంటుంది కదా, ఆ స్టూడెంట్స్ మీరు మీకు డిస్టెన్స్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీరు దగ్గరలో హాస్టల్ అయితే చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి హాస్టల్, ఆ హాస్టల్లో అయితే
జాయిన్ అవ్వండి. ఒక్కరోజుకి 250 తీసుకుంటారు. అట్లా మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు 250, 300 రూపాయలు అయితే కట్టాల్సింది ఉంటుంది. కొన్ని హాస్టల్స్లో 200 రూపాయలకి కూడా హాస్టల్స్ ఇస్తారన్నట్టు. మీరు ఎప్పుడైనా సడన్గా హైదరాబాద్కి వచ్చారనుకోండి, రూమ్ దొరకలేదు, లేకపోతే మీకు హైదరాబాద్లో ఫ్యామిలీ లేదు, అలాంటప్పుడు మీరు వచ్చి రోడ్డు మీద పడకుండా మీరు హాస్టల్కి వెళ్ళొచ్చు అన్నట్టు. వన్ డేకి కూడా హాస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి, వన్ డేకి, 2 డేస్కి. చుట్టాలు ఎవరు లేనప్పుడు డైరెక్ట్ రిస్క్ ఇవ్వకుండా మనము హాస్టల్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది మంచి సొల్యూషన్ అన్నట్టు. సో మీకు ఎగ్జామ్ సెంటర్ దూరం ఉంది అనుకుంటే పక్క హాస్టల్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు, మీకు బస్ పాస్ ఉంది కదా, నడుస్తా అన్నట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.